మొత్తానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని భూములకు సంబంధించి రగడ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు టీడీపీ నేత ఎన్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా వైసీపీ లీగల్ సెల్ కన్వీనర్ సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. విజయ్ కుమార్ గారు, ఏంటి అసలు టీడీపీ వాళ్ళు ఓ రకంగా ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి ఓ రకంగా కొంత సభని తప్పుదో పట్టించే విధంగా మాట్లాడినట్టుగా కనిపించింది, ఏమంటారు దాన్ని? ఏదో జరిగిందని చెప్పి గట్టిగా జరిగిన విషయాన్ని అయితే బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది వైసీపీ అని. కానీ అక్కడ ఏం జరగలేదు, ఏం జరిగినా కూడా అది దానికి సంబంధించి మేము దేనికి ఎంక్వైరీకి సిద్ధంగా లేవని చెప్పి ఓ రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఒక వాదన నడుస్తుంది. సి, దిస్ ఈస్ అ డెమోక్రటిక్ కంట్రీ, ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ రైట్. సో ఏమి జరిగిందో బయట పెట్టి కోర్టు పోండి. బయట పెట్టారు కదా, ఆల్రెడీ అయిపోయింది. కోర్టుకు పోండి. మేము కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో 2006, 7, 8, 9 దాకా చెప్పాము. ఎవరు రాష్ట్రపతి దాకా పోయి చెప్పుకుంటూ వచ్చాము, ఎవరు వినలేదు. ఫైనల్ గా సుప్రీంకోర్టుకు వెళ్ళాము. ఓకే, ఎవరు మా దాని దివంగత ఎర్రనాయుడు గారు వెళ్ళారు. సుప్రీంకోర్టు దీంట్లో ప్రైమాఫేసీ ఎవిడెన్స్ ఉంది అని హైకోర్టు పంపించింది. హైకోర్టు కూడా దీంట్లో ప్రైమాఫేసీ ఎవిడెన్స్ ఉంది అని సిబిఐకి వచ్చింది. సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. మేము కోర్టుకు వెళ్ళాం, కోర్టుకు కాగితం ఇచ్చాం, బాబు మా అనుమానాలు ఇవి అని కోర్టుకి ఇచ్చాం. కోర్టు వేస్తేనే ప్రేమ ఆఫీసీ కేసు ఇచ్చింది. ఏం జరిగినప్పుడు నిజంగా రాజధాని భూముల వ్యవహారానికి సంబంధించి ఏం జరిగినప్పుడు అక్కడ ఎందుకు వెనకాడుతోంది ప్రభుత్వం కదా? ఏమి జరగనప్పుడు అన్నారు. పోనీ నేను ఒక మాట చెప్తా, లోకేష్ గారి మీద ఫస్ట్ 500 ఎకరాలు కొట్టేశారు. ఇదే భాష నేను ఆయన నేను వాడితే ఇది వాళ్ళు వాడిన భాష. బాక్స్ కట్టి మరి దీంట్లో ఫస్ట్ మెయిన్ పేజ్లో బాక్స్ కట్టేసుకున్నారు. అది మనం చాలాసార్లు చెప్పారు, ఇంకోసారి చెప్పని చెప్తున్నా. అది 500 ఎకరాలు భూములు, అది ఓకే. నెక్స్ట్ ఏం చేశారు, 2014లో మన కేశవ గారు 4 ఎకరాలు కొన్నారు. అదే ఆయన 2014 జనవరిలో రాష్ట్రం విడిపో ముందు కొన్నారు. ఓకే, ఇంకెవరు, నారాయణ గారు 3000 ఎకరాలు కొన్నా ఉన్నారు. మేము ఈ రోజుకి ఏం చెప్తున్నాం అంటే, మీరు ఇంకా చాలా చెప్పారు ఇట్లాంటివి. ఇంకోరు మురళీ మోహన్ గారు, నేను 8 ఎకర్స్ కొన్నానని డైరెక్ట్ చెప్తున్నాడు ఆయన. ఓకే, సో కొన్నాను, అది నా వృత్తి. దాన్ని ఉంటారు కొన్నాము, దాని బాగుంటుంది కట్టడం అమ్మడం అనేది నా వృత్తి, కొన్నా ఉన్నారు. సరే, మీరు ఎక్కడైతే మేము కొన్నా ఉన్నారో, ఎస్టర్డే కూడా నిన్న అసెంబ్లీలో మా నాయకుడు చెప్పాడు గుర్తు నాకు, ఏ సర్వే నెంబర్లు ఉన్నాయో ఈ సర్వే నెంబర్లో వీళ్ళందరూ కొన్నారు అని కోర్టుకు వేసుకొని పోయి ఓకే వేసుకోండి. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రైమ్ ఆఫ్, ఇప్పుడు వన్ థింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే రజత్ గుప్తా ఇష్యూ అని చెప్తున్నాడు ఆయన. ఓకే, మా అందరూ తెలిసిందే, బహుశా ఆయన మా నాయకుడిని ఇన్సైడర్ ఇన్సైడర్ ఉన్నాడేమో. ఆయన కంటే మేము బాగా మాట్లాడతారు, ఇంకా నేను దాని గురించి మాట్లాడే బాగుండదు. అంత అంత వ్యంగ్యం జగన్ గారికి ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇంకా మేము ఆయన హావభావాల గురించి నేను మాట్లాడడం ప్రారంభిస్తే అది ఇట్ విల్ బి దాన్ని డర్టీ. లాస్ట్ పాయింట్ ఏమంటే, సో ఈ రోజు మేమేం చెప్తున్నాం అంటే, మీకు ఇన్ని డౌట్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్పారు మీరు, మేము అవన్నిటికీ ఆల్రెడీ ఆన్సర్లు ఇచ్చేసాం. ఇప్పుడు నేనే ఇచ్చాను 4-7 ఆన్సరు. మీ దగ్గర సర్వే నెంబర్లు ఉంటే ఆ యొక్క సర్వే నెంబర్లు వారీగా ఏ రోజు అంటే దాన్ని మేము తుళ్ళూరు ఎప్పుడు పెట్టాము, ఇది ఎప్పుడు రిజిస్ట్రేషన్ జరిగింది, దానికి ఇది ఇంక మధ్య ఎంత గ్యాప్ ఉంది, ఏ గ్యాప్ లో ఏ ట్రాన్సాక్షన్ తీసుకోండి. ఓకే, అన్ని ఇప్పుడు ఇంటి కాదు, డైరెక్ట్ గా మొదటి రోజు చెప్తున్నాం. డైరెక్ట్ గా మేము చెప్పాం, మా నాయకుడు చెప్పా, కోర్టుకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు ఇచ్చిన వివరాల మీద మీకు నమ్మకం ఉంటే నేరుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పోతే ఏ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది తేదీలు సా ఏమీ లేకుండానే డైరెక్ట్ గా పత్రికల్లో వస్తున్నాయా? పత్రికల్లో రావు కదా, వాళ్ళు చెప్పిన ఒక్కొక్క దానికి మేము అన్నిటికీ దాన్ని ఉంటారు. ఏది లోకేష్ గారి దగ్గర ఇష్యూ దగ్గర నుంచి అన్నిటికి రిప్లై ఇచ్చాం. మీకు ఏది మేము ఇచ్చిన రిప్లై మీకు రుచించలేదు, దెన్ ది ఫైనల్ డాక్యుమెంట్ కొట్టుకో. సుధాకర్ రెడ్డి గారు, వారు పాపం చాలా సహృదయం ఉన్నట్టుంది మా మిత్రుడు విజయ్ కుమార్ గారికి. కొట్టు పోండి, చంద్రబాబు గారి మీద కేసు రిజిస్టర్ చేయించండి, చాలా సులభమైన పని చెప్తున్నారు. ఓకే, అసలు సిబిఐ దర్యాప్తుకు వేయండి అని చెప్పి, చంద్రబాబు గారి బలవంత ప్రజలు కాదు న్యాయ వ్యవస్థే. మనం దాని మీద వెళ్ళద్దు, ఏ రకమైన ఆధారాలతో సిబిఐ దర్యాప్తు చేయించండి. దర్యాప్తుకి ఆదేశించగలటువంటి 2 ఆర్గనైజేషన్స్, ఒకటి గవర్నమెంట్, ఒకటి హైకోర్టు. ఓకే, ఒకటి గవర్నమెంట్. ఆ రోజు వారు కోర్టుకు పోయిన కారణం, వారు ప్రభుత్వంలో లేరు కాబట్టి. ప్రభుత్వంలో లేని పరిస్థితిలో కోర్టుకు దీనికి వచ్చారు వాళ్ళు. ప్రభుత్వ సిబిఐ ఎంక్వైరీకి స్టేట్ గవర్నమెంట్ కానీ
ఆ న్యాయ వ్యవస్థ హైకోర్టు కానీ ఈ రెండిటికి మాత్రమే ఆ హక్కును సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేసింది. ప్రభుత్వంలో మీరున్నారు, మీరు మిమ్మల్ని ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాం. మీరు ఏ ప్రాతిపదికన అడుగుతున్నారు, మీరు ఏం జరిగిందని అడుగుతున్నారు అక్కడ, మీరు చూపించిందే కరెక్ట్ అని ఎట్లా నమ్మాలి? అది ఎంక్వైరీ చేయించండి. రైట్, మీ ఇష్టం వచ్చిన మీరు ఏదో మీరు మాట్లాడతారు. నేను అదే అంటాను, కుమార్ గారు సంస్కారం పెట్టుకోండి. రైట్, ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. ఓకే, ఈ మెసేజ్ అనేది కరెక్ట్ ఉండాలి. మేము ఎంక్వైరీ చేసామంటే మీరు చెప్పిందంతా మేము ఎందుకు నమ్మాలి, ఎవరు జనాలు నమ్మాలి? మీరు చెప్పిందని పాయింట్ బ్లాంక్ గా నేను ఒక నేనే ఇంత ఏ రకమైన న్యాయ ఇది లేని నేనే ఇంత కరెక్ట్ గా చెప్తున్నాను అంటే ఇంకా మా న్యాయవాదం చాలా. ఏం వారు ఏం అడిగారు, ఏం జవాబు చెప్పమంటారు, వారికి అర్థం కావట్లేదు. అర్థం కాదండి, వారికి అర్థం కాదు. అడిగాను 500 ఎకరాలు లోకేష్ గారు కొన్నారు అని చెప్పారు. లోకేష్ గారు కొనలేదు, అది ఆల్రెడీ దీంట్లో ఉన్న భూములు, అది కోర్టులో ఉన్న భూములు, కోర్టు అటాచ్ చేసింది అని చెప్పాము. ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రకారం ఉంటారు మన కేశవ గారు 4 ఎకరాలు కొన్నారు అని చెప్పారు. కేశవ గారు కొన్నప్పుడు రాష్ట్రం విభజనే కాలేదు. ఇంత పచ్చబద్దాలు మీరే ఒప్పుకున్నారు. ఈ 2 ఇష్యూలు చెప్పాను, ఫస్ట్ 2 ఇష్యూలు, ఈ 2 ఇష్యూలు జవాబు చెప్పండి. రైట్, వారు చెప్పింది అగ్రికల్చర్ భూముల యొక్క అటాచ్మెంట్. పాపం మిత్రుడు తెలీదు, హైకోర్టులో రోజు ఈ మధ్య జరుగుతా వచ్చింది. అటాచ్మెంట్ కొన్ని భూములు మాత్రమే అగ్రిగోల్డ్ వారు కోర్టుకు తెలపడం జరిగింది. వాళ్ళు హైకోర్టు ఒక 10 రోజుల క్రింద దాకా అక్షింతలు ముట్టికాయలు వేసి తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకోమని హైకోర్టు డైరెక్ట్ చేసిన దాకా కూడా అగ్రిగోల్డ్ వ్యవహారంలో సిబిసిఐడి నిద్రమత్త ఆహ్వించి ఏ విధమైన దాన్ని ఎంక్వైరీ చేసింది హైకోర్టు ఒక్కసారి రికార్డులు పరిశీలిస్తే కోర్టు జప్తులో ఉన్నాయి. ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు, హైకోర్టుకి ఆ యొక్క డిపాజిట్ దారులు వచ్చి ఒక పిల్ వేసిన తర్వాత హైకోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత సుమారు 6-7 నెలల నుంచి హైకోర్టు పదే పదే సిబిసిఐడిని హెచ్చరిస్తున్నా కూడా ప్రాపర్టీస్ అటాచ్ చేయండి, వాళ్ళు అరెస్ట్ చేయండి అని సిబిసిఐడి ఎంక్వైరీ మీద హైకోర్టు చాలా తీవ్రంగా మండి పడుతున్నా కూడా దానికి దీనికి సంబంధం ఏంటి? ముఖ్యంగా ఇంత చెప్తున్నారు కదా, 500 ఎకరాలు ఏ రోజు లోకేష్ గారు ఎప్పుడు కొన్నారు? సబ్రిషాల ఆఫీస్లో 220 రూపాయలు కడితే మీకు ప్రతి ట్రాన్సాక్షన్ ఒక నకలు ఇస్తారు. ఆ తెచ్చి మా మొహన్ పడేయండి. రైట్, ఇంకెందుకు చెప్పండి, ఏ రోజు ఎప్పుడుకన్నా చూపించాలి. హైకోర్టు పరిధిలోకి వచ్చిన తర్వాత కూడా అగ్రిగోల్డ్ ఆస్తులను టచ్ చేయకుండా దీన్ని వెసులుబాటు కల్పిస్తూ అగ్రిగోల్డ్ డైరెక్టర్కి ఎండీకి చైర్మన్కి అరెస్ట్ చేయనీయకుండా వాళ్ళ ఆస్తులు కొన్ని మభ్యపెట్టి కొన్ని మాత్రమే చూపించినటువంటి పరిస్థితి హైకోర్టు ఎత్తి చూపడం జరిగింది. ఆస్తులు హైకోర్టులో చూపించిన లిస్టులో లేనటువంటి జప్తు చేయనటువంటి ఆస్తులు లోకేష్ పేరుతో కొన్నారు. ఇది ఇప్పుడు కొన్నారు జరిగింది. ఈ వెసులుబాటు ఎందుకు జరిగిందంటే హైలాండ్ భూములు ఎక్కడ ఉన్నాయి? ప్రస్తుతానికి హైలాండ్ భూములు ఎక్కడ ఉన్నాయి? హైలాండ్ భూములు హైలాండ్ భూములు భారతదేశంలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, అమరావతి పక్కన ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఖచ్చితంగా. లోకేష్ గారు రాష్ట్రాల్లో ఎక్కడ లేని ఏందండి అన్నమాట, అన్ని భూములు కదా. హైలాండ్ భూములు లోకేష్ గారు కొన్ని ఉంటే ఆయన పేరుతో ఒక్కొక్క రిజిస్ట్రేషన్ కి నకలు మీరు సబ్ డివిజనల్ ఆఫీస్ లో 220 రూపాయలు కడితే వస్తుంది. వారున్నా మాట్లాడమనండి, మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేటప్పుడు వారు మాట్లాడితే మటుకు ఇది నేను ఖచ్చితంగా డిబేట్ నుంచి లేచిపోతాను. చెప్పండి, వారు ఆపమనండి. హైకోర్టు వారు తీవ్రంగా పరిగణించిన దాకా ఒక 10-15 రోజుల దాకా అగ్రిగోల్డ్ ఎండీని చైర్మన్ అరెస్ట్ చేసిన మరుక్షణం దాకా ఆ రోజు దాకా హైలాండ్ ప్రాపర్టీస్ చాలా వరకు మభ్యపెట్టి చీకటి కోణంలో ఉంచి వెసులుబాటు కలిగించినటువంటి ప్రాపర్టీల్లో దొంగలు ఉళ్ళు పలుచుకున్నట్టు కొంత లోకేష్ గారితో జరిగినాయా జరగలేదా అనేది మీరు ఇది ఒక ఎంక్వైరీ సంస్థ. ఎందుకు భయపడుతున్నారు?
చెప్పండి. ఈ పరిస్థితుల్లో లోకేష్ గారు వారి పేరుతో కొనుక్కునేటువంటి తెలివి తక్కువ మేము అనుకోవటంలే. మేము చూపించింది బిరామీల్లో కొన్నాడు, ముఖ్యంగా వారికి అర్థమైందో కాలేదో. అది ఎట్ట నేరం అంటే చంద్రబాబు నాయుడు గారు బుకాయిస్తున్నాడు, మేము కొనకూడదా, మా బిడ్డలు కొనకూడదా, మా మంత్రులు కొనకూడదా, రాజధాని ప్రాంతంలో మేము పొలాలు కొనకూడదా అని. వారు కొనకూడదు. కారణం ఏంటంటే ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పినట్టు షెడ్యూల్ 3 ఆర్టికల్ 75(4) ప్రకారం మీకు సంక్రమించినటువంటి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ని మీ స్వార్థానికి ఉపయోగించనని మీరు ప్రమాణం చేశారు ఓత్ ఆఫ్ సీక్రసీలో. ఓత్ ఆఫ్ సీక్రసీలో ప్రభుత్వపరంగా మంత్రులుగా ప్రభుత్వంలో మీరు ఉండగా మీకు తెలిసినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ ని మీ స్వార్థానికి ఉపయోగించునని ఓత్ ఆఫ్ సీక్రసీలో మీరు ప్రమాణం చేసినటువంటి షెడ్యూల్ 3లో ఉందా లేదా? మీకు రాజధాని ప్రాంతం ఫలాన్ దగ్గర వస్తుంది, ఇది ప్లస్ కాల్ ఏబిసిడి అనే ప్లాట్ఫామ్ పక్కన కాబట్టి ఓకే కాబట్టి అలా చెప్పారు కాబట్టి ఈ రోజు నాటి కొనడానికి వీల్లేదు అని అంటారు ప్రభుత్వ పరంగా. రైట్, ఒక నిమిషం. నేను అడిగిన క్వశ్చన్ ఒకటే, లోకేష్ గారు భూములు అక్వైర్ చేశారు అని మీరు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎలా చెప్తున్నారు? హైలాండ్ భూములు కొన్నారు అని చెప్పి బాక్స్ కట్టేసుకున్నారు కదా. సిబిఐలు ఏబిసిలు ఎఫ్బిఐలు నేను అడిగిన దానికి జవాబు చెప్పంతకాలం నేను ఈ మాట అంటూనే ఉంటాను. ఎందుకంటే నేను ఈ భూమి కొన్నాను అని మీరు చెప్పినప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోతే నా పేరున భూమి ఉందా, ఇంకోటి పెడతా ఉంది హైలాండ్ భూములు 500 ఎకరాలు ఎవరు పెడతాం తీమని చెప్పండి. ఆయన పిరామిడ్ లిస్ట్ ఇచ్చావు, ఆయన పిరామిడ్ లిస్ట్ ఆడో ఇచ్చావు, మేము ఇచ్చాం లిస్ట్. రైట్, ఒక్క నిమిషం ఉండండి, ఒక నిమిషం చెప్తాను నేను. లోకేష్ గారి బినామీ భూములు, వారి బినామీల పేర్లు, సర్వే నెంబర్లు, ఎక్స్టెంట్ కూడా ఇచ్చినావు. ఒక్క నిమిషం సుధాకర్ రెడ్డి గారు, మాట్లాడుతున్నారు గారు కన్నాడు ఆయన. ఆయన నేను కొనింది ఎంత అని ఆయన చూపించారు. ఒకటి, విజయ్ కుమార్ గారు, ఏ తప్పు జరగలేదు, భూముల కొనుగోలు వ్యవహారం అసలు జరగలేదు, దీంట్లో మంత్రుల పాత్ర లేదు, టీడీపీ నాయకుల పాత్ర లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఈ రోజు ఎంక్వైరీకి అడిగినప్పుడు ఎందుకని ప్రభుత్వం వెనకాడుతుంది? పాట లేదండి, కేవలం అక్కడ 33,000 ఎకరాలు ఏ విధంగా మమ్మల్ని సేకరించకూడదు అన్ని ప్రయత్నాలు చేశారు, వచ్చి ధర్నాలు చేశారు, రాజధాని కడుతుంటే దాన్ని ఆపేయాలని చెప్పి సకల ప్రయత్నాలు చేశారు కానీ వీలు కాలేదు. ఏం చేయాలి, ఇంకా ఇంకో విధంగా వచ్చారన్నమాట. అంటే మొత్తం మీద మా రాజధాని ఇమేజ్ ని ఎట్లో దెబ్బతీసి దాన్ని ఆపేసి, ఇంతకంటే ఇప్పుడు నా మీద ఒక ఆరోపణ చేసేటప్పుడు దీని ఆరోపణలో స్పెసిఫిక్ గా రావాలి. రానప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? మీరు ఓకే లోకేష్ గారు కొనలేదు, లోకేష్ గారికి సంబంధించిన వాళ్ళు కొన్నారు అని చెప్పి 3 పేర్లు ఇచ్చారు, వాళ్ళు మేము కొనలేదు అన్నారు, మీరు చెప్పండి ఎవరు కొన్నారు. మీకు అసలు రిజిస్ట్రేషన్ ఉన్నాయా? పోనీ ఒకవేళ రిజిస్ట్రేషన్లు ఉంటే, ఒకవేళ ఉంటే ఏ రోజు ఉన్నాయి? ఆ రోజుకి తుళ్ళూరు భూములు తుళ్ళూరు క్యాపిటల్ చేశారా? చేసిన 3 రోజుల ముందా, 6 రోజుల ముందా, 3 నెలల ముందా? లేకపోతే నా ఒక పాయింట్, కేశవ్ గారు 2014 జనవరిలో భూములు కొన్నాను అని ఆయన యొక్క పత్రాలు చూపించారు. అప్పటికి రాష్ట్రమే విడిపోలేదు ఇంకా, అప్పటికి విజయవాడ క్యాపిటల్ అని కూడా తెలియదు, అమరావతి క్యాపిటల్ అని చెప్పి ఎప్పటి నుంచి 2014 జనవరిలో ఏమీ కాలేదు. 2014 జనవరిలో ఆయన భూములు కొనుక్కున్నాడు, అవి కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ అంట. ఏంది అట్లా అంటే, మీరు ఒక 100 గుడ్డలు కాల్చి మా మీద వేసేస్తే ఒకటో రెండో తగలకపోతాయి అని టైప్ లో 100 వేసేస్తే అన్ని చూసుకుని ఇంకే పనులా. రైట్, సుధాకర్ రెడ్డి గారు, ఓచలు లెక్క పెట్టాడు సత్యం రావలింగ రాజు. అవును, 16 నెలలు మీరు పెట్టా అనే మాట. చంద్రబాబు జైలుకు పోయి మీ మంత్రం ఓట్లు లెక్క పెట్టి మీరు మార్చినంత మాత్రం జరిగేది జరగకుండా ఆగవు. ఒక్క నిమిషం ఉండండి.
ఇక శాసనసభలో చర్చ పరిధి దాటి సాగుతున్న సందర్భంగా చాలా మంది అరుదుగా ఉపయోగించే రూల్ 329 మూచేయాల్సి వచ్చిందని అన్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి ఎన్ఎల్ రామకృష్ణుడు గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా రాజధాని ప్రాంతంలో బినామీ పేర్లతో భూముల కొనుగోలు వ్యవహారంపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలనే విపక్ష డిమాండ్తో సభను అడ్డుకోవడంతో వైసీపీ సభ్యులను సభ నుంచి బహిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్ఎల్ రామకృష్ణుడు మాట్లాడుతూ రాజధాని అనే ప్రత్యేకమైన అంశంపై సందేహాలు తలెత్తడం మంచిది కాదనే ఉద్దేశంతోనే చర్చను ముగించాల్సిందిగా కోరామని చెప్పారు ఆయన. చేసేటువంటి అధికారం హౌస్ ఎప్పుడు ఉంటుందో దేశ అంచేత రూల్ 329 అనేది చాలా స్పెసిఫిక్ రూలు అంచేత దాన్ని మూవ్ చేయవలసి వచ్చింది. మూవ్ చేసినందుకు బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో మూవ్ చేస్తాం, దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు మీకు కృతజ్ఞత తెలియపరుస్తున్న దేశ. ఇంచేతంటే మనం రోజు ఇదే కార్యక్రమం చేసుకుంటూ పోతే ఉంటే కూడా కరెక్ట్ కాదు. పబ్లిక్లో రాజధాని అనేది స్పెషల్ ఇష్యూ అధ్యక్ష. ఇంచేతంటే మనం క్యాపిటల్ లేకుండా మనం ఈనాడు ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. ఇంచేత క్యాపిటల్ కట్టుకోవాలని ఒకవైపు ఆతృత పడుతూ ఉంటే అటు కేంద్ర ప్రభుత్వ సహాయంతో కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కృషి చేస్తూ ఉంటే దీన్ని అడ్డుపెట్టాలనేటువంటి ప్రయత్నాలు చేయడం, అదేవిధంగా దీనికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం, దీనికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం మంచిది కాదనేటువంటి ఉద్దేశంతో ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ ఐ హావ్ మూవ్డ్ రైట్. విజయ్ కుమార్ గారు, నిజంగా ఒక సందర్భంలో చూస్తే కనుక చర్చ మంచి రసపట్లో ఉందని అనుకుంటాం. కరెక్ట్గా చెప్పాలంటే సిబిఐ ఎంక్వైరీ గురించి ఆ టైంలో తీసుకొచ్చి నిజంగా ఎవరు వీళ్ళెవరు మాట్లాడకూడదు అనే రకంగా రూల్ నెంబర్ 329 సభలో ముందు ప్రవేశపెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? మంచి నిజంగానండి, రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా దాంట్లో నడుస్తున్నాయి. ఏంటి నిజంగా అక్కడ జరిగిన వ్యవహారం ఏంటనేది బయటికి తీసుకొచ్చే ప్రయత్నం శాసనసభలో చర్చ విపక్షం అడిగినప్పుడు చెప్పాల్సిన విపక్షం ఎలా అనుకుంటారు? నిజంగా జరిగిన విషయం అయితే కనుక జరిగిందే కనుక ఇప్పుడు మీరు ఏది కాదన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయాలని అనుకున్నప్పుడు హావ్ ఎ బ్యాటరీ ఆఫ్ లాయర్స్. ఎవ్రీ ఫ్రైడే దే గో టు కోర్ట్ అండ్ దే హావ్ ఎ బ్యాటరీ ఆఫ్ లాయర్స్. వాళ్ళేమి అమాయకులు, దాన్ని ఏమో తెలివి తక్కువ వాళ్ళు, ఏమి తెలియని వాళ్ళు కాదు. దే హావ్ 66 సారీ ఇప్పుడు 59 కదా, సారీ 59 మెంబర్స్. దే హావ్ ఎ బ్యాటరీ ఆఫ్ లాయర్స్, బెస్ట్ ఆఫ్ ది లాయర్స్ ని ఎంగేజ్ చేసుకున్నారు వాళ్ళు. దే కెన్ యాజ్ వెల్ గో టు కోర్ట్, దే కెన్ యాజ్ వెల్ గో టు కోర్ట్ అండ్ గివ్ వాట్ ఎవర్ ది ఎవిడెన్సెస్ దట్ దే హావ్. ఇస్తే ఆటోమేటిక్ తెలుస్తుంది ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ ఉంటే. జగన్ గారి కేసులో ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ అని ఉందని ఇచ్చిన ఇప్పుడు వాళ్ళు కోర్టును నమ్మకపోతే నేనేం చేయలేను. న్యాయ వ్యవస్థనే మేము నమ్ము. ఇంకా నాకు ఎందుకో నేను ఇంత తీవ్రంగా మాట్లాడుతుందంటే వాళ్ళు ఆయన స్టార్టింగ్ సుధాకర్ రెడ్డి గారు దాన్ని మొదలు పెట్టమే మాకు న్యాయ వ్యవస్థ మీద లేదు, న్యాయ వ్యవస్థ దాన్ని ఏమంటారు చంద్రబాబు చేతిలో ఉంది అన్నట్టు స్టార్ట్ చేశారు. సో ఇంకా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు అని స్టార్ట్ చేశారు. సో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదంటే ఐ కాంట్ స్టార్టింగ్ నేను చేస్తాను. దిస్ ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ, యు హావ్ ఎవ్రీ రైట్. ఈవెన్ జగన్మోహన్ దాని రెడ్డి గారు హాస్ గాట్ ఎవ్రీ రైట్ టు సే వాట్ యు వాంట్, బట్ సాధించే ప్రయత్నం చేస్తోందన్న మాట మాట్లాడుతోంది అన్న విషయం తెలిసిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళని రూల్ ఒక రూల్ తీసుకొచ్చి ఎంతవరకు గట్టిగా మాట్లాడితే పై చేసి సాధించట్టు కాదు కదా. మీరు చెప్పిన ఎవిడెన్సెస్ ని నోటి మాటతోనే మేము ఇన్ని చెప్పాము. నేనే చెప్పాను ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ఒక్కటి ఏమి మన లోకేష్ గురించి కావచ్చు, కేశవ్ గురించి కావచ్చు, తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళని బయట పంపించే ప్రయత్నం జరుగుతుంది అనేది ఇక్కడ మీరు ఆ రూల్ ని పైకి తీసుకొచ్చారు అంటే దాని ప్రకారం అదే కనబడుతుంది కదా. లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 2002 మేము కొన్నాము, సారీ 2003 మేము కొన్నాము. రాజశేఖర్ గారు దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేశాడు, అప్పటి జిల్లా కలెక్టర్ వచ్చారు ఈ భూముల మీద అంటూ చెప్పారు. సో 2003 కొన్న భూములు దీంట్లో రాలేదన్నారు వాళ్ళే ఉన్నారు. మేము ఆల్రెడీ సీఎం ని అడగడం జరిగింది, విల్ బి హ్యాపీ. ఇప్పుడు దానికని సిఐటీ చూసుకుంటే మాకని సంతోషించే చూసుకోండి చెప్తున్నారు. ఒక్క నిమిషం ఇక్కడ అంటే ఇష్యూ గురించి మనమే ఇన్ని వాదోపాదాలు ఉన్నప్పుడు మేము ఏ బేస్ మీద సిబిఐ ఎంక్వైరీ పోవాలి? అందుకే అంటున్నాం కదా, మీ వాదన మీద మీకు అంత నమ్మకం ఉంటే, అంత కన్విక్షన్ ఉంటే, ఇఫ్ యూ హావ్ కన్విక్షన్ ఆన్ యువర్ ది ఎవిడెన్స్ దట్ యు హావ్ షోన్, ప్లీజ్ గో టు ది కోర్ట్ ఆఫ్ లా. ఓకే, అది మొదటి నుంచి మీరు అదే చెప్తున్నారు సభలో ధైర్య వ్యవహారాల గురించి మనం మాట్లాడుతున్నాం. నేను ధైర్యంగా చెప్తున్నాను కోర్టుకు పోను. ఇప్పుడు నా దగ్గర ఏమో లొసుగులు ఉంటే గింటే నాకు ఆ భయం ఉంటుంది. లొసుగులు లేదు కదా, కోర్టు పోమన్నాం. ఎందుకు పోరు కోర్టు మీద? ఒక్క నిమిషం సుధాకర్ రెడ్డి చెప్పండి. ఇట్ ఈస్ ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు ఆర్డర్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. రైట్, దాని గురించి వదిలేద్దాం. వారు దాని గురించి ఓకే, ఇందాక మనం చర్చించుకున్న ఆ విషయం గురించి. సో ఏదైతే ముందు తీసుకొచ్చిన రూల్ 329, సో ఆ ముందు ప్రకారం దాని ప్రకారం మీరు సభలో ఏదైతే
మీరు చెప్దాం అనుకున్నారో దాన్ని చెప్పనీయకుండా దానికి ముఖ్యంగా అడ్డం తగిలే ప్రయత్నం అయితే చేసిందని చెప్పి మీ వాళ్ళంతా గట్టిగా మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థ చెప్పిందే వేదం అని చెప్పి ఎట్లా నమ్మాలంటారు? ప్రజాస్వామ్య వ్యవస్థ డిక్టటోరియల్ వ్యవస్థ వైపు పయనించడంలో ఫస్ట్ మొదలు పెట్టేది ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి డిక్టటోరియల్ వ్యవస్థకు ఒక వ్యవస్థ పయనిస్తుందంటే ఫస్ట్ అసహనంతో బిగిన్ అవుద్దండి. ఓకే, ఎప్పుడైతే ప్రతిపక్షం కానీ ఎవరైనా కానీ ఒక పాలక పక్షాన్ని ఒక అధికారంలో ఉన్న వ్యక్తి అసహనం మీ నుంచే వచ్చింది ఎందుకు అనుకోకూడదు. అసహనం మీకు వస్తున్నది. మేము ఎక్కడ ప్రశ్నించినా ఎక్కడ ఎత్తి చూపినా ఇమ్మీడియట్ గా మా మైక్ ఆపేసి ముగ్గురిని కరెక్ట్ గా సెట్ లైన్ లో పెట్టుకొని అనరాని భాష అనరానట్టు విన చూపు భాషల్లో అది అసహనం. అది అసహనం. అసహనం అంటే వీళ్ళ సభ్యులు మాట్లాడే ఒకటి ఒకటి రెడ్డి గారు మీరు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి మీరు వాదించే ప్రయత్నం చేస్తున్నారు. మేము చెప్పేది కరెక్ట్ అని చెప్పటం లేదు, మేము చెప్పాం కానీ కాదని ఒక ఎంక్వైరీ. రాజధాని నిర్మాణం జరగాలి, అభివృద్ధి జరగాలన్న కోణంలో ఎక్కడ మాట్లాడలేదు అనేది యువర్ రైట్. ఇక్కడ రాజధాని కట్టడమా కట్టకపోవడం ప్రశ్నే కాదు. ఆ రాజధాని కట్టే బుసుగులో మీరు చెడ్డ పేరు తెస్తున్నారు. మేం కాదు రాజధానికి చెడ్డ పేరు తెచ్చేది. మీరు ఇటువంటి భూదందాలకు తెరలేపి ఇటువంటి స్కామ్లకు తెరలేపి రాజధానికి చెడ్డ పేరు మీరు తెస్తున్నారు ప్రభుత్వ పరంగా, మేము కాదు. సో మీరు డిమాండ్ చేశారు రాబోయే రోజుల్లో అసలు ఏం జరుగుతుంది, పరిణామాలు చట్టసభలో తెలుస్తుంది, రాబోయే రోజుల్లో అసెంబ్లీలో తెలుస్తుంది ఆ విషయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వివేక్ కుమార్ గారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్.